వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గూగులోత్ గోపిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు తెలిపిన ఏసీపీ సునీత మోహన్, సిఐ దేవేందర్ రెడ్డి, ఎస్ఐ నాగనాథ్ వారి వద్ద నుంచి 1,90,000 విలువ చేసే 2 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. సో వన్ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఏంటంటే, అల్టిమేట్గా ఒక కేసు కావచ్చు, వాట్ ఎవర్ ఒక మేజర్ బ్రేక్ త్రూ అవ్వాలంటే మన యొక్క కానిస్టేబుల్ మన యొక్క ఫోర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క కేసులో వాస్తవంగా చెప్పాలంటే చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఇంత మంచి రికవరీకి మాకు అందించిన మా యొక్క కానిస్టేబుల్ వినోద్ గారికి, అట్ ద సేమ్ టైం హెడ్ కానిస్టేబుల్ రాజయ్య గారిని కూడా అభినందిస్తున్నాం. తప్పకుండా వాళ్ళకు కూడా సూటబుల్గా కూడా రివార్డ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ అప్రిషియేట్ రాముల్ తండ హ్యామ్లెట్ ఆఫ్ గొల్లపల్లి ఆఫ్ చెల్లారంపేట మండల్. సో ఫలానా ఈ యొక్క వ్యక్తికి మా యొక్క ఇన్పుట్స్ అన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి వైపు డైరెక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి అతన్ని అప్రిహెండ్ చేసి అతన్ని మేము ట్యాక్ట్ఫుల్గా అండ్ సైంటిఫిక్గా ఇంటరాగేట్ చేయడం వల్ల మాకు తను ఈ 2 ఆఫెన్సెస్, నర్సంపేటలో జరిగిన 2 ట్రాక్టర్ ఆఫెన్సెస్, ఈ 2 వాల్యూ కూడా దాదాపు 190,000 రూపాయల వాల్యూ. సో 190,000 రూపాయల విలువ గల ఈ యొక్క ట్రాక్టర్ ట్రైలర్స్ని ఇంటాక్ట్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇప్పుడు అతన్ని అరెస్ట్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు మెజిస్ట్రేట్ గారి ముందుకు హాజరుపరుస్తూ ఉన్నాం. లేదు, యాక్చువల్లీ ఇతనికి ఎటువంటి అదర్ క్రైమ్ హిస్టరీ లేదు. ఫస్ట్ టైం ఇతను ఆన్ రికార్డ్ క్రైమ్ రికార్డ్ రావడం జరిగింది. ఇతనికి ఎటువంటి పాత నేర చరిత్ర అయితే లేదు. సింగిల్ అఫెండర్ అంటే అతను కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నట్టుగా మాకు కన్ఫర్మేషన్ జరిగింది. మనకి ఒక ట్రాక్టర్ థెఫ్ట్కి సంబంధించిన ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కనుక నర్సంపేట పిఎస్ పరిధిలోని మనకి యాక్చువల్గా 2 అఫెన్సెస్ రిపోర్ట్ కావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మంత్లో, అంటే ఫిబ్రవరి 16-17 ఇంటర్వ్యూ నైట్లో సర్లాపురం అవుట్స్కర్ట్స్లో ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉండగా ఆ యొక్క ట్రాక్టర్ యొక్క ట్రేలర్ని, అంటే ట్రాలీని అన్నోన్ పర్సన్స్ టెస్ట్ చేయడం సంబంధించి ఒక రిపోర్ట్ రాగా దాని మీద మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్లో అంటే ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉండగా మనం మళ్ళీ వెరీ రీసెంట్గా, అంటే వచ్చేసి మనకి ఈ మంత్ అయిన 7th ఏప్రిల్ నాడు కూడా సేమ్ మళ్ళీ నెక్కొండ రోడ్లోని ఒక ఫలానా ప్లేస్లో ట్రాక్టర్ పార్క్ చేసి ఉండగా సేమ్ నైట్ టైంలో అన్నోన్ పర్సన్స్ వచ్చేసి దాని యొక్క ట్రాక్టర్ యొక్క ఇంజిన్ అలాగే ఉంచేసి ట్రేలర్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు 2 ఆఫెన్సెస్ కూడా సిమిలర్ ఎంబోతో ఉన్నాయి, సిమిలర్ ప్యాటర్న్తో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దిశగా మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా స్పీడప్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ముఖ్యంగా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ వల్ల మాకు చిన్న ఇన్పుట్ రావడం జరిగింది. ఆ యొక్క ఇన్పుట్ని మేము డెవలప్ చేసుకొని ఫర్దర్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే ఫర్దర్గా ఆ యొక్క ఇన్పుట్ మీద మా యొక్క కానిస్టేబుల్స్, మా యొక్క సిబ్బంది అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం వల్ల అల్టిమేట్గా మనకి వచ్చేసి అఫెండర్ గుగులో గోపి, ఇతని పేరు వచ్చేసి సన్ ఆఫ్ బద్రు, ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. ఇతను కూడా ట్రాక్టర్ డ్రైవర్. ఇతను రెసిడెన్స్ వచ్చేసి రాముల్ తండ హ్యామ్లెట్ ఆఫ్